మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమాపైనే ఇప్పుడు పవన్ అభిమానులందరూ ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ తో సినీ అభిమానుల పరంగా పండుగ చేసుకుంటున్నప్పటికీ రాజకీయంగా రచ్చ మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే పవన్ అజ్ఞాతవాసి ట్రైలర్ లో జగన్ ని ఉద్దేశించి కొన్ని విమర్శలు చేశాడని, జగన్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా వారి ఆవేశాన్ని, బాధను, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రైలర్ లో పవన్ ఒక కుర్చీ గురించి వివరిస్తూ, ఇది మనం కూర్చునే కుర్చీ, ఇది కుర్చీగా తయారవ్వడానికి ఎంతో కష్టం ఉంటుంది, జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుక ఒక మినీ యుద్ధమే ఉంటుంది అంటూ చెప్పిన డైలాగ్ వెనుక అర్థం, సీఎం కుర్చీపై కూర్చోవడం వెనుక ఎంతో కష్టం ఉంటుంది, అందుకు రాజకీయ అనుభవం అవసరం అంటూ తేల్చి చెప్పినట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పైగా అంతకు ముందే పోలవరం గురించి పవన్ ప్రసంగిస్తూ, ఆయనపై అక్రమ ఆస్తుల కేసులున్నాయి, అందుకే నేను మద్దతు ఇవ్వలేదు, అంతేకాకుండా తండ్రి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కొడుకు కూడా అవ్వాలనుకోవడం మూర్ఖత్వం, అందుకు రాజకీయ అనుభవం కావాలి, ఆ అనుభవం ఉంటే ఎవరైనా సీఎం అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ట్రైలర్ లో కూడా అచ్చం అలాంటి సంభాషణలే చేయడంపై జగన్ ని కావాలనే పవన్ ట్రైలర్ ద్వారా టార్గెట్ చేశాడని కొద్ది మంది వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు ఒకవంతు బాధకు గురై సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేస్తున్నారు. ఇది సినిమా ట్రైలర్ లా లేదు, త్రివిక్రమ్ ని ఏదో రాజకీయ పరంగా వాడుకున్నట్లు ఉంది. అలాగే మీరు సైకిల్ ఎక్కినా ఇంకేమెక్కినా మాకు పర్వాలేదు పవన్ గారు, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండేది జగన్మోహన్ రెడ్డే కాబట్టి. అలాగే ఇన్నాళ్లుగా ఏపీ ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాన్ని మీరెందుకు గుర్తించలేకపోయారు అంటూ అజ్ఞాతవాసి ట్రైలర్ కిందే ప్రశ్నిస్తున్నారు జగన్ అభిమానులు. కానీ మరికొద్ది మంది అయితే సినిమాని సినిమాలాగే చూడాలి గాని రాజకీయ కోణంలో చూడొద్దంటూ వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.